friends, nen lalitha guptha. Ippudu manam aloevera tho juice ela tayar chesukovalo chuddam. Friends, aloevera ni ee vidhanga cut chesin tarvata manaki ee vidhanga yellow color ga pasalanti vastundandi. Idi vaadukogurudu. Cut chesin tarvata manam deenni ila velaadisinatlayite deentlo nundi yellow color juice anedi mottham kaaripothundi. Appudu manam deenni chakkaga fresh ga kadukoni use chesukovali. శుభ్రంగా కడిగిన తర్వాత చివర్లు తీసేసుకొని పీలర్ ద్వారా వెనక భాగం గుంటగా ఉంటుంది కాబట్టి పీలర్ ద్వారా చెక్కు తీసుకుందాం. ఈ విధంగా పీలర్ ద్వారా అన్నీ తీసి ఉంచుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత మనం ఈ గుజ్జుని ఈ విధంగా పెట్టుకొని ఇలాంటి ఒక అంచు షార్ప్ అంచు ఉన్న గిన్నె కాని గ్లాస్ కాని తీసుకొని అలవీరని ఈ విధంగా పట్టుకొని గట్టిగా ఈ విధంగా లాగినట్టయితే చక్కగా గుజ్జు వచ్చేస్తుంది. జారుతుందండి చాలా నెమ్మదిగా. ఇలాగ తీసుకున్నట్టయితే మనకు వేస్ట్ పోకుండా ఈ విధంగా వచ్చేస్తుంది. తీసుకున్న గుజ్జుని మిక్సీ జార్లోకి వేసుకుందాం. చేతులు జారిపోతుంటాయండి. చక్కగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఇలాంటి సన్నని గుడ్డ తీసుకుని వేసుకొని దీన్ని దాంట్లో వేసుకుందాం. వేసుకొని వడకట్టుకోవాలి.
ఈ విధంగా వడకట్టుకోవాలి. ఈ విధంగా గిన్నెలోకి వడకట్టుకొని ఒక బాటిల్లో పోసుకోవాలి. పోసుకొని ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనికి చక్కగా హెయిర్కి అప్లై చేసుకుని తలచా స్నానం చేస్తే కనుక చుండు తొందరగా వెళ్ళిపోతుందండి. అంతేకాకుండా మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది మనకి. జుట్టులో ఇన్ని రోజులు మనం షాంపూ ద్వారా కుదుళ్ళలో ఉండిపోయిన కెమికల్స్ అన్నీ తొలగిపోయి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. దీనిని కంటిన్యూగా వాడడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఫ్రెండ్స్, శరీర తత్వాన్ని బట్టి వాడండి. వర్షాకాలంలో చలవ చేస్తుంది కాబట్టి ఆలోచించుకొని వాడడం మంచిదండి. సమ్మర్లో అయితే చాలా బాగా పనిచేస్తుంది. మామూలుగా సైనస్ అలాంటి ప్రాబ్లం, మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవారు కనుక జాగ్రత్తగా ఆలోచించుకోండి. మిగతా వాళ్ళందరూ చక్కగా యూజ్ చేయొచ్చండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వారం రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. We